వికారాబాద్ జిల్లా తాండూరు నూతన చైర్పర్సన్ ను పాత తాండూరులో గల హనుమాన్ టెంపుల్లో సన్మానించారు స్థానికులు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ దీప, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. నాకు పిలిచి సన్మానం కూడా ఊహించలేదు. నాకు ఇంత పెద్ద అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించినందుకు నేను ప్రత్యేకంగా నేను భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కౌన్సిలర్గా ఎన్నికైనా నా తోటి అయినంత వరకు నా సహకారాలని ఈ పాతాండూరు ప్రజలకి, నా వాడు ప్రజలకి, అందరికీ కూడా నేను సేవ చేసుకోవడానికి నాకు భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పించిండు. నా కార్యక్రమాన్ని నేను సక్రమంగా నిర్ణయించడానికి ఆ భగవంతుడి నాకు శక్తిని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ గుడి ఆలయ నిర్మాణానికి కూడా నా వంతు సహాయాన్ని నేను తప్పకుండా చేస్తానని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. మా వంతు సహాయ సహకారాలు మేము ఎప్పుడు ఎలవేలలా అందజేస్తామని తెలియజేస్తున్నాను. దీనితో పాటు తాండూరులో ఉన్న చిరావాసలో ఉన్న దేవాలయాలు అన్నీ కూడా అన్ని మన వంతు సహాయ సహకారాలు అందించి పునర్నిర్మాణం చేపట్టాలని ప్రజలందరికీ కోరడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్పర్సన్ గారికి, నా పార్టీ కౌన్సిలర్స్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్య పునర్నిర్మాణం కోసం ఆర్య పునర్నిర్మాణం గారికి నా వంతు సహకారం ఎంతైనా చేస్తామని చెప్తున్నాను. కార్యక్రమం చేపట్టిన ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్ వసంత గారికి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఇంతవరకు టెంపుల్ చూడలేదు అసలు. అది దాంట్లో నా విశేషం ఏంటంటే నేను రావడంతో నేను సన్మానం చేయించుకుంటున్నానంటే అది నేను ధన్యవాదాలు. నా వంతు కృషి సాయం ఎప్పుడు ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. టెంపుల్ డెవలప్మెంట్ కానీ ఇంకా ఎక్కడైతే ఏమి మోసాలు ఉన్నాయో తప్పకుండా మీ అందరికీ నేను తోడుగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ముందుగా ఎక్కడ భయం వేసినా ఫస్ట్ నేను తలుచుకునేది జై హనుమాన్. ఫస్ట్ నాకు ఎందుకో శ్రీయాంజనేయ అడగడానికి ధైర్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది. తనను ఎవరు ప్రతి ఒక్కరు ఆయన నామస్మరణ చేయండి. అందరికీ విజయం సాధిస్తారు, అందరు ముందడుగులో ఉంటారు. దేవుని నమ్ముకుంటే మనం ఎప్పుడు మంచిగానే అన్ని సహాయంతో ముందుకు జరగచ్చు. మనకి ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఆ
ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. ₹50 ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులైనటువంటి తల్లి శాంత్ కుమార్ గారికి అందించడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఎల్ల వెళ్ళలా చల్లగా చూడాలని ఆ పానపుత్ర అమ్మాన్ని కొనడం జరుగుతుంది. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్ల వెళ్ళని ఉన్నారని కోరుతున్నాను. మరియు ఇక్కడ చేసినటువంటి భక్తులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరి పెద్దలకు, అదే విధంగా గ్రామ పెద్దలకు, అదే విధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి అంతకేనా.